హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కోట కానీ ఏ క్యాటగిరీ కానీ బి క్యాటగిరీ కానీ సి క్యాటగిరీ కానీ మీకు సీట్ వస్తే ఎంత ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫస్ట్ రౌండ్లో ఫీ అనేది పే చేస్తే సెకండ్ రౌండ్కి అప్గ్రేడ్ అవుతే ఈ ఫీజెస్ మొత్తం రిటర్న్ ఇచ్చేస్తారా లేదా అనేది వీడియోలో డిస్కస్ చేద్దాము తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ ఈ వీడియో చేశాను ఆ వీడియోస్ చేసేటప్పుడే చెప్పాను ఆంధ్రప్రదేశ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందని సో ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలామంది స్టూడెంట్స్కి నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు తెలియవచ్చు నేను చేసే ప్రతి వీడియో కూడా తెలియని వాళ్ళ కోసం మాత్రమే మీకు తెలిస్తే వీడియోస్ చూడకండి ఓకేనా టైం వేస్ట్ చేసుకోకండి ఈ టైంని దేనికోసమైనా మంచి పని కోసం యూజ్ చేయండి ఎందుకంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత నువ్వేంది చెప్పేది తెలిసిన ఇన్ఫర్మేషనే కదా అని ఇలాంటి కామెంట్స్ అవసరం లేదు తెలియని వాళ్ళ కోసం మాత్రమే క్లియర్గా చెప్తాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో చాలా వీడియోస్లలో ఫీజర్స్ గురించి చెప్పాను కానీ న్యూ ఫీజర్స్ ఎప్పుడైతే వచ్చాయో ఈ న్యూ ఫీజర్స్ ప్రకారం ఈ వీడియో అయితే ఉంటుంది వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి సో మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్పాలనుకున్నాను మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కటి నేనే మీ పక్కన కూర్చొని మీ ఆన్లైన్ అప్లికేషన్ లేకపోతే సర్టిఫికేట్స్ ఇవన్నీ పెడతానని ఎప్పుడు చెప్పలేదండి సో నేను చెప్పింది ఏంటంటే మీకు సపోర్ట్ లాగా ఉంటాను మీకు అన్ని విషయాలు తెలుస్తాయి తెలియని ఏదో ఒక విషయం ఉంటుందో అది నేను మీకు చెప్తాను అనే దానికోసం మాత్రమే మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకుంది కూడా థౌజండ్ రూపీస్కి తీసుకున్నాము ఓకే నా స్టార్టింగ్ నుంచి సో ఇప్పుడు ప్రైస్ ఎందుకు పెంచేసామంటే ఎక్కువ మంది వస్తున్నారన్న వెబ్సైట్లో న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ తీసేసాం ఓకే నా ఎక్కువ ప్రైస్ చెప్తే ఆగిపోతారని సో దానివల్లనే అది చెప్పడం జరిగింది కానీ లేకపోతే మనీ తీసుకోవాలనే ఇంటెన్షన్ నాకు లేదు ఒకవేళ మనీ తీసుకోవాలనుకుంటే బయట కన్సల్టెన్షన్ ఏజెన్సీ లాగా ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ తీసుకొని నేను రెస్పాండ్ అవ్వకుండా ఈజీగా ఉండొచ్చు సో అలా నేను ఎప్పుడు కూడా చేయలేదు సో మీకు నచ్చితే జాయిన్ అవ్వమన్నాను నచ్చకపోతే వదిలేయమని చెప్పేశాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నచ్చితే జాయిన్ అవ్వండి నచ్చకుంటే వదిలేసేయండి సో ఒక ఫీ ఫీ విషయానికి వచ్చేద్దాము గవర్నమెంట్ సీట్స్ అండ్ ఏ కేటగిరీ గ్రీని కలిపేసి కన్యూర్ కోట అంటారండి ఓకేనా సో బి కేటగిరీ అండ్ సి కేటగిరీని కలిపి మేనేజ్మెంట్ కోట అంటారు సో మీకు కన్యూర్ కోటలో కానీ మేనేజ్మెంట్ కోటలో కానీ ఒకవేళ సీట్ వస్తే ఓకేనా సీట్ వచ్చిన వెంటనే అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసరికి కన్నెర్ కోట అది గవర్నమెంట్ కాలేజ్ సీట్ కానీ ప్రైవేట్ కాలేజ్ సీట్ కానీ ప్రైవేట్ ఏ క్యాట్ కానీ టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఓకేనా మేనేజ్మెంట్ కోట అయితే ట్వంటీ థౌజండ్ ప్లస్ వచ్చేసరికి బీ క్యాట్కి సెవెంటీ థౌజండ్ ప్లస్ వచ్చేసరికి సీ క్యాట్కి ఉంటుంది సో ఈ సి క్యాట్కి సంబంధించి మనకు వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రాగానే క్లియర్గా చెప్తాను ఫీజెస్ పెంచారా లేదా అనేది సో ప్రజెంట్ అయితే ఈ కే కానీ సెవెంటీ కే కానీ మీరు సీట్ వచ్చిన వెంటనే ఓకేనా సీట్ వచ్చిన వెంటనే ఈ ఫీజు అనేది పే చేసి మీరు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉందో అలాట్మెంట్ ఫీజు అయితే ఏదైతే ఉందో ఇది నాన్ రిఫండబుల్ మీరు సీట్ వద్దనుకున్న ఆల్ ఇండియా కోటాకి వెళ్తాను అనుకున్న తెలంగాణకి వెళ్తా అనుకున్న ఎక్కడికి వెళ్తా అనుకున్నా కూడా ఈ పేమెంట్ చేసిన ఫీజు ఏదైతే ఉందో ఇది నాన్ రీఫండబుల్ అండ్ వన్ టైం పేమెంట్ మీరు ఫస్ట్ రౌండ్లో పేమెంట్ చేసి అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటే సెకండ్ రౌండ్కి మీకు అప్గ్రేడ్ అయింది అనుకోండి మళ్ళీ మీరు పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ అన్న నేను సి క్యాట్కి పే చేశాను లేకపోతే బీ క్యాట్కి పే చేశాను నాకు తర్వాత కోటలో సీట్ వచ్చింది సో నేను ఇక్కడ పే చేశాను కదా మళ్ళీ ఇక్కడ కూడా పే చేయాలంటే ఇక్కడ కూడా పే చేయాలి ఓకేనా బి కేటగిరీ సి కేటగిరీ డిఫరెంట్ అండ్ దాంతో పాటు ఏ కేటగిరీ డిఫరెంట్ మేనేజ్మెంట్ కోట నుంచి ఏ కేటగిరీ రావాలంటే మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయినప్పుడు ఏదైతే ఇరవై వేలు పే చేశారో యూనివర్సిటీ ఫీజు అది పోయినట్లే మళ్ళీ మీరు కన్నీర్కోటాకి వస్తే కన్నీర్ కోటాకి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది ఇది యూనివర్సిటీ ఫీజు నోట్ చేసుకుని పెట్టుకోండి సో ఇప్పుడు ఒకవేళ మీకు ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ ఇచ్చింది అనుకోండి ఫస్ట్ పే చేసిన టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్తో పాటు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఎక్స్ట్రాగా ట్యూషన్ ఫీజు ఉంటుంది ఓకేనా ఈ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్తో పాటు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఫీజ్ అయితే ఉంటుంది సో ఈ ఎక్స్ట్రా ఫీజుతో పాటు ఇంకా అడిషనల్ ఫీజెస్ ఉంటాయి అయితే ఈ అడిషనల్ ఫీజెస్ ఎలా తెలుసుకోవాలన్నా అంటే ఈ అడిషనల్ ఫీజెస్ కోసం ప్రతి కాలేజీకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీకు రిజల్ట్స్ వచ్చిన వెంటనే చెక్ లిస్ట్లు అనేది అప్లోడ్ చేస్తారు ఆ చెక్ లిస్ట్లు డౌన్లోడ్ చేసుకొని అండ్ కాలేజీని కాంటాక్ట్ అయినా కూడా మీకు ఫీజెస్ కంప్లీట్ ఫీజ్ ఎంత అనేది తెలుస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ వస్తే మనకు కంప్లీట్గా ఫార్టీ కే వరకు పే చేయాల్సి ఉంటుంది తక్కువలో తక్కువ ఫార్టీ కే వరకు అయితే పే చేయాల్సి ఉంటుంది అదే ఒకవేళ మీకు పద్మావతి మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి ఈ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్తో పాటు ఇక్కడ ట్యూషన్ ఫీజే అరవై వేలు ఉంటుంది దీంతో పాటు అడిషనల్ ఫీజెస్ ఉంటాయి ఓకేనా ఈ విధంగా పే చేయాలి సో ఒకవేళ మీకు ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ వచ్చింది అనుకుందాం ఓకేనా ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ వస్తే టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్తో పాటు ప్రైవేట్ ఏ కేటగిరీలో కూడా మనకు పదహారు వేల ఐదు వందల ఫీజు ఉంది ఓకేనా పదహారు వేల ఐదు వందల ఫీజు ఉంది కానీ పదహారు వేల ఐదు వందలు మాత్రమే తీసుకోరండి ఇంకొక సున్నా పెట్టుకొని లక్ష అరవై ఐదు వేల వరకు తీసుకుంటారు ఓకేనా ఎందుకట్లా తీసుకుంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఎవరు క్వశ్చన్ చేయట్లేదు ఇది ఎప్పటి నుంచో ఇలానే ఉంటుంది సో మినిమంలో మినిమం లక్ష లక్ష ముప్పై ఐదు వేలు లక్ష నలభై వేల వరకు అయితే ఫీజే ఉంటుంది అడిషనల్ ఫీజెసే ఉంటాయి ఓకేనా సో ఇక్కడ మీకు చూయించడం గవర్నమెంట్ జియో ప్రకారం పదహారు వేల ఐదు తీసుకోవాలి కానీ పదహారు వేల ఐదు తీసుకోరు ఎక్కువగా తీసుకుంటారు ఓకేనా ఎక్స్ట్రా ఫీజు అన్ని కలిపి ఒక లక్ష అరవై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ప్రైవేట్ ఏ కేటగిరీలో సీట్ వస్తాయి ఈ టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్తో పాటు ఎక్స్ట్రాగా సో ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ కేటగిరీ అయిపోయింది ఓకేనా సో బి కేటగిరీ నుంచి మాట్లాడుకుందాం సో బి కేటగిరీ సీట్ అనేది ఒకవేళ వస్తే ఓకేనా బి కేటగిరీ అంటే మనకి ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ ఉంది అవి కేసెస్ ఉన్నాయి అంటే ఏదైతే ఫైవ్ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయో మచిలీపట్నం రాజమహేంద్రవరం నంద్యాల సో ఇవన్నీ విజయనగరం ఇవన్నీ ఉన్నాయి కదా కాలేజ్లో వీటిలలో కూడా మనకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉన్నాయి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో మనకు పన్నెండు లక్షలు వచ్చేసరికి బీ ఫీజు ఉంది ఓకేనా సో పన్నెండు లక్షల రూపాయలు వచ్చేసరికి సో పన్నెండు లక్షల రూపాయలు వచ్చేసరికి మనకు బి కేటగిరీ ఫీజు ఉంది ట్వంటీ ల్యాక్స్ వచ్చేసరికి సి కేటగిరీ ఫీజు ఉంది ఇది గవర్నమెంట్ కాలేజీలలో కనుక మీకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ వస్తాయి ఓకేనా సో అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చిందనుకుందాం ప్రైవేట్ మేనేజ్మెంట్ కోట బీ కేటగిరీలో సీట్ వచ్చిందనుకుంటే సో ట్వంటీ థౌజండ్ ఆల్రెడీ ముందు చెప్పాను కదా ట్వంటీ థౌసండ్ ప్లస్ సెవెంటీ థౌసండ్ ప్లస్ ఆర్ ఫార్టీ నాకు కొంచెం ఐడియా లేదు ఇది అలాట్మెంట్ ఫీజు అనేది ఈ అలాట్మెంట్ ఫీజు అనేది ముందు పే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి దాని తర్వాత ఎంబీబీఎస్ మీకు గవర్నమెంట్ కాలేజీలో వస్తేనేమో ట్వెల్వ్ ల్యాక్స్ ఓకేనా అదే ప్రైవేట్ కాలేజీలో వస్తేనేమో థర్టీన్ పాయింట్ టూ ల్యాక్స్ ఓకేనా సో ఈ థర్టీన్ పాయింట్ టూ ల్యాక్స్ అనేది మీకు వస్తు మీకు ఫీజు ఉంటుంది దీంతో పాటు అడిషనల్ ఫీజెస్ ఉంటాయి ఓకేనా దీంతో పాటు హాస్టల్ ఫీజెస్ ఉంటాయి సో ఇది బి కేటగిరీకి సంబంధించి ఒకవేళ సి కేటగిరీకి వచ్చింది అనుకోండి సో మన గవర్నమెంట్ కాలేజ్లో అయితే ఎక్స్ట్రా ఫీజెస్ ఏమి ఉండకపోవచ్చు ప్రైవేట్ కాలేజ్లో అయితే థర్టీన్ పాయింట్ టూతో పాటు సో ఎక్స్ట్రా ఫీస్ అనే ఉంటాయి ఒకవేళ మీకు సి కేటగిరీ వస్తే గవర్నమెంట్ కాలేజీ అయితే ట్వంటీ ల్యాక్స్ ప్లస్ ఫార్టీ థౌజండ్ ఆర్ సెవెంటీ థౌజండ్ మీకు అలాట్మెంట్ ఫీజు ఉంటుంది సో దాంతోపాటు ఒకవేళ మీకు సి క్యాటగిరీ అనేది ప్రైవేట్ కాలేజీలలో వస్తే థర్టీ నైన్ ల్యాక్స్ ఉంది ఓకేనా ఫార్టీ ల్యాక్స్ మినిమం ఫార్టీ ల్యాక్స్ ఉంది దీంతో పాటు అడిషనల్ ఫీజెస్ ఉన్నాయి సో దాంతో పాటు హాస్టల్ ఫీజు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్ తెలంగాణలో సి కేటగిరీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సి కేటగిరీ జాయిన్ అవ్వడానికి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే తెలంగాణలో హయ్యెస్ట్ సి కేటగిరీ ఇరవై ఆరు లక్షలు మాత్రమే ఓకేనా హయ్యెస్ట్ ఫీజు ట్వంటీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ డబుల్ ఉంది ఫార్టీ ల్యాక్స్ ఉంది మేబీ నాకు తెలిసి ఈ ఫీజెస్కి అయితే ఎవరు జాయిన్ అవ్వకపోవచ్చు చాలా సీట్స్ అలానే మిగిలిపోవడానికైతే ఛాన్సెస్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే నలభై లక్షలు పర్ ఇయర్ ఓకే నా ఫైవ్ ఇయర్స్ టూ సిఆర్ ఇవన్నీ కూడా పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు తెలంగాణలో ఆల్మోస్ట్ మనకు వన్ సిఆర్కే అయిపోతుంది కాబట్టి తెలంగాణ రావడానికైతే ఇష్టపడొచ్చు సో తెలంగాణలో ఈసారి ఎన్ఆర్ఐకి సంబంధించిన కాంపిటీషన్ ఎక్కువగా ఉండడానికి అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా ఫీజెస్ అనేది పే చేయాలి అడిషనల్ ఫీజెస్ ఉంటాయి ఇవన్నీ పే చేయాలి ఇప్పుడు మీకున్న డౌట్ ఏంటంటే అన్న నేను మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయ్యాను కన్వర్ కోట రౌండ్ నాకు సీట్ వచ్చింది మేనేజ్మెంట్ కోటలో నేను పే చేసిన ఫీజెస్ అంతా రిటర్న్ ఇచ్చేస్తారా ఒక యూనివర్సిటీ ఫీజు కాకుండా మిగతా అన్ని ఫీజెస్ అనేవి మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది రీఫండ్ చేసేస్తారు అన్న నాకు కోట రౌండ్ వన్లో సీట్ వచ్చింది కన్వర్ కూడా రౌండ్ టూలో అదర్ కాలేజ్లో వేరే కాలేజీలో సీట్ వచ్చింది నాకు కన్వర్ కూడా రౌండ్ వన్లో పే చేసిన ఫీజు మొత్తం రిటర్న్ ఇచ్చేస్తారా కంప్లీట్గా రిటర్న్ ఇచ్చేస్తారు సో మీరు మళ్ళీ యూనివర్సిటీ ఫీజు అనేది పేయాల్సిన అవసరం లేదు అలా నాకు మేనేజ్మెంట్ కూడా రౌండ్ వన్లో సీట్ వచ్చింది మేనేజ్మెంట్ కూడా రౌండ్ టూలో సీట్ అనేది వేరే కాలేజీలో వచ్చింది ఇక్కడ నుంచి ఫీజు ఇచ్చేస్తారా కంప్లీట్గా ఇచ్చేస్తారు కానీ ఈ ఫీజెస్ చెక్ రూపంలో ఇస్తారా డీడీ రూపంలో ఇస్తారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇస్తారా అనేది అప్పుడు మీకున్న ఉన్న అవైలబిలిటీని బట్టి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఫీజెస్ ఉంటాయి ప్రతి ఫీజును కూడా మీకు రీఫండ్ చేస్తారు సో వాటి విషయంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం లేట్ అవ్వచ్చు కొన్ని కాలేజీల ప్రాసెసింగ్ కానీ ప్రతి ఫీజు అనేది మీకు రీఫండ్ అవుతుంది అలా అడిషనల్ ఫీజెస్ చెప్పండి ఎలా ఉంటాయి ఒక కాలేజ్లో ఏ కేటగిరీలో జాయిన్ అయితే ఎన్ని ఫీజెస్ ఉంటాయి బి కేటగిరీ జాయిన్ అయితే టోటల్ ఫీజు ఎంత ఉంటుంది సో ఈ అడిషనల్ ఫీజెస్ అనేవి కాలేజ్ టు కాలేజ్ మారుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కిమ్ ఒకవేళ కిమ్ సమలాపురం ఉంది ఓకేనా కిమ్ సమలాపురం ఉంది సో ఈ కిమ్ సమలాపురం సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఓకేనా సో చిన్న కాకను దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ప్రతి కాలేజ్కి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ ప్రతిదీ కూడా ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళు నాకు షేర్ చేయండి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ సో నేను కూడా స్టూడెంట్స్కి అయితే ఒకవేళ మీకు సీట్ వచ్చిన తర్వాత నేను కూడా స్టూడెంట్స్ చెప్తాను ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేసిన అవుతాము సో వీడియో ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వాలనుకుంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అక్కడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు మీరు జాయిన్ అయిపోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో